హాయ్ అండి, వెల్కమ్ టు మా వంటల ఎక్స్ప్రెస్. ఇడ్లీలతోని ఎప్పుడు ఇడ్లీలు చేసి పెడితే పిల్లలకి బోర్ కొడుతుందండి, సో అదే ఇడ్లీలతోని మనం కొంచెం మార్చి ఏదైనా వెరైటీగా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో అది ఎప్పుడైనా మనకి ఇడ్లీలు మిగిలిపోయినా సరే, ఇడ్లీ అనేది ఎవరికైనా బోర్ కొడుతున్నా సరే, ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా అందరికి ఇష్టంగా నచ్చుతుందండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ముందుగా నేను ఇడ్లీని చిన్న సైజులో పెట్టానండి, లేకపోతే మీరు పెద్ద ఇడ్లీని చిన్న పీసెస్కి కట్ చేయొచ్చు, ఒక 8 వరకు తీసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసేసి నెయ్యి వేసినా బాగానే ఉంటుందండి. సో 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు, కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు వేసేయాలండి. వేసేసా వేగిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా 2, మీకు ఇంకొంచెం ఉల్లిపాయలు ఫ్లేవర్ నచ్చితే ఇంకో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలతో పాటు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. వేసేసి అవి కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలను వేసేయాలండి. టమాటా ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేయండి, లేకపోతే టమాటా ప్యూరీ వేసినా బాగానే ఉంటుంది. ఇవి ఒక 3 వరకు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇడ్లీ మొత్తానికి సరిపడేటట్టు సాల్ట్ మొత్తం దీంట్లోనే వేసేయాలి. మళ్ళీ ఇడ్లీ వేసిన తర్వాత సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ టమాటా పేస్ట్ మొత్తం సాల్ట్ మొత్తం వేసేసి మూతపెట్టి వదిలేయాలి. మనకనేది టమాటా అనేది బాగా మెత్తగా మగ్గాలి కదా, సో అందుకని మూతపెట్టి వదిలేస్తే అది మెత్తగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా టమాటా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్మాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకుని ఇడ్లీలు ఉన్నాయి కదా, సో వాటిని వేసేయచ్చండి. ఇడ్లీలు ఈ విధంగా చిన్న ఇడ్లీలు చేసినా బాగానే ఉంటుంది, లేకపోతే పెద్ద ఇడ్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసినా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇడ్లీలన్నీ వేసేసి మన ఇడ్లీలు వేసాం కదా, సో ఇడ్లీలోకి ఏంటంటే ఈ టమాటా ఫ్లేవర్ అంతా బాగా పట్టాలన్నమాట. సో అందుకని ఈ లోపల మనం ఏంటంటే 3 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసి మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని మూత పెట్టి వదిలేయాలి. ఈ నిమ్మరసం, ఈ టమాటా ఫ్లేవర్ మొత్తం అంతా ఇడ్లీలకు పడుతుంది అనమాట. సో మూత పెట్టి వదిలేసి ఇడ్లీలు కూడా కొంచెం వేగినట్టు అవుతాయి అనమాట. ఆ వేడికి ఇడ్లీలు కూడా వేగినట్టు అవుతాయి. కొంచెం వేగినట్టు అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల మనకు ఆ ఇడ్లీలకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది. ఇడ్లీలు కూడా కొంచెం వైట్ కలర్ నుంచి కొంచెం వేరే బ్రౌన్ కలర్లోకి వస్తాయి అనమాట. సో విధంగా ఇడ్లీలు కూడా కొంచెం కలర్ మారి కొంచెం దానికి ఆ మసాలా పట్టినంత వరకు మన స్టవ్ మీద ఉంచేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.